guys, welcome back to my channel Divya Vlogs. వావ్ ఇలా చెప్పి లిటరలీ లైక్ 2 months అవుతుంది. 2 months గ్యాప్ ఇచ్చాను నేను. రియల్లీ సారీ. నా వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీరు ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. టైం దొరికినప్పుడల్లా ఎడిట్ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి నేను 2 months బిఫోర్ వెడ్డింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇలానే యూస్ఫుల్ అవుతుంది, చూపిస్తే క్లియర్గా ఉంటుందని. సో ఇది నార్సింగ్ స్టోర్ A Star నగర్లో. సో న్యూ మోడల్స్ ఏమైనా వచ్చాయో లేదో అని చెక్ చేయడానికి వెళ్ళాను. చాలా కొత్త మోడల్సే వచ్చాయి. సో ఇది నారాయణపేట్ పట్టు. ఇది చాలా ఫేమస్ అయింది కదా, లైక్ ఆఫ్ శారీస్, డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటున్నారు. నేను పక్కన పిక్చర్స్ పెడతాను. మీకు ఎవరికైనా లైక్ ఇలాంటి క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అని అనిపిస్తే ఇలా నార్సింగ్ స్టోర్లో ఉన్నాయని చెప్పడానికి నేను జస్ట్ వీడియో తీసి పెట్టాను మీకోసం. అండ్ ఆల్సో ఇక్కడ నేను చూడీదార్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ చున్నీ ఆల్రెడీ తీసుకున్నాను. దానికి సెట్ అయ్యే ఫ్యాబ్రిక్స్ వెతుకుతున్నా. ఇక నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ ఉంది, దేనికి ఏం డిఫరెన్స్ ఉంది, అండ్ ఆల్సో రేట్ ఎంత డిఫరెన్స్ ఉందని చెక్ చేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక రేట్ వచ్చేసి ఇది 195 ఉంది. అండ్ ఆల్సో నేను తీసుకునేది వచ్చేసి 300 ఉంది. సో ఇది కొంచెం లైక్ ఎక్కువ వాషెస్కి ఉండదని చెప్పేసి కొంచెం ఇలాంటి వేరే క్లాత్ ప్రిఫర్ చేశాను అనమాట. సో మా మమ్మీని తీసుకొని వచ్చా షాపింగ్కి. పాపం 2 months బిఫోర్ మమ్మీని తిప్పుతూనే ఉండే షాపింగ్కి. సో ఇక్కడ నేను చూపించే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుండే, ఇలాంటి లైక్ సిల్క్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్. సో ఇప్పుడు ఆ పింక్ కలర్ వచ్చేసి 150 అలా ఉండే. సో నాకైతే నచ్చింది, చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. సో 2 meters తీసుకున్నాను అది వచ్చేసి. అండ్ ఎట్ ద ఎండ్ లైక్ వీడియో షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇది వచ్చేసి పెన్ కలంకారీ ఇవి ఆఫ్ శారీస్ అనమాట. నేను ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను, మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది ఎలా టర్న్అవుట్ అవుతాయి అనేసి. సో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, బట్ అవి టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మీటర్ వచ్చేసి 2000 ఉండే. అండ్ A Star నగర్లో నాకు మెయిన్గా ఈ స్టోర్లో నచ్చేది ఏంటంటే దుపట్టాస్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. డిజైనర్ వేర్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగా సెట్ అయ్యే దుపట్టాస్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. బట్ నార్సింగ్ స్టోర్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు అదర్ షాప్స్. నాకేంటంటే అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయని చెప్పేసి నేను ఎప్పుడు అదే స్టోర్కి వెళ్తాను. వేరే తిరిగి వెళ్ళే అంత ఓపిక లేదు. అండ్ ఆల్సో నేను ఆ షాపింగ్ కూడా చేశాను, కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఆర్గాన్సా చున్నీస్ చూస్తున్నాను. కొంచెం వేసుకోవడానికి ఇబ్బందే, బట్ ఇవి క్లాసీ లుక్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఒకటి కూడా లేదు ఆర్గాన్సా చున్నీ, సో అందుకే తీసుకుందామని చూస్తున్నాను. మోస్ట్లీ లైక్ చున్నీ ఉన్న డ్రెస్సెస్ నా దగ్గర చాలా తక్కువ, బట్ దీస్ డేస్ నాకు ఎందుకో చున్నీ ఉండి లాంగ్ డ్రెస్సెస్ వేయాలి అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పటోలా చున్నీ ఇది. సో ఇవి కూడా చాలా ట్రెండింగ్ అయింది. బట్ పింక్ చున్నీ ఐ ఆల్రెడీ హ్యావ్ 2 పింక్ చున్నీస్. సో ఇది తీసుకోలేకపోయా, కానీ చాలా నచ్చింది అది. అండ్ ఇంకా నేను కమింగ్ బ్లాగ్స్లో మీకు చీప్ అండ్ బెస్ట్ క్లాత్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వెడ్డింగ్ షాపింగ్లో ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ అప్లోడ్ చేయడం మాత్రమే లేట్. సో ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ అదే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. లైక్ సీక్వెన్స్గా వస్తా, ఫస్ట్ షాపింగ్ వీడియోస్ అయిపోగానే వెడ్డింగ్ కంటెంట్ అంతా పెడతా. ఇవి వచ్చేసి నార్సింగ్ స్టోర్లో 295 రూపీస్ శారీస్. ఇవి ఓన్లీ ఫర్ డ్రెస్ మెటీరియల్స్, అంటే డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి లాంగ్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. క్లాత్ కూడా యూజబుల్ కాబట్టి నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చూపిస్తున్నాను. ఫ్రమ్ దేర్ నెక్స్ట్ మేము RK కలెక్షన్స్ వెళ్ళాము JNTUలో. సో JNTU RK కలెక్షన్స్లో నాకు చాలా నచ్చుతాయి, అంటే నార్మల్ శారీస్ 5000 బిలో 5000 శారీస్ అయితే ఇందులో అండ్ విఘ్నేశ్వరలో తీసుకుంటాం మేము ఎక్కువ, బిలో 5000వి. చాలామందికి తెలుసుంటుంది ఈ స్టోర్, బికాస్ చాలా రష్ ఉంటారు అండ్ ఎక్కువ మంది RK అండ్ విఘ్నేశ్వర వెళ్తారు JNTUలో నేను చూసినంత వరకు అయితే. సో మమ్మీకి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. ఇది పెన్ కలంకారీ మోడలే. సో ఇవి వచ్చేసి బనారస్ శారీ. ఇది నేను వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని ఇన్స్టాగ్రామ్లో అయితే. అన్ని శారీస్ చూసాము, సో నచ్చినవి తీసుకొచ్చాము. యాక్చువల్లీ అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, సో అది కూడా నేను చుప్కే వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ నార్సింగ్ స్టోర్కి వచ్చాను. ఇది హైదర్నగర్ నార్సింగ్ స్టోర్. ఎక్కడుంటే అక్కడ అవన్నీ స్టోర్స్ కవర్ చేస్తాను అనమాట నేను. బట్ చూసి నచ్చిన ఫ్యాబ్రికే తెచ్చుకుంటాను, టైం వేస్ట్ చేయకుండా నచ్చినవి చూసి తెచ్చుకుంటాను. బట్ ప్రతి షాప్ తిరుగుతా. సో ఇక్కడ చాలా ట్రెండీ మోడల్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టోర్. హైదర్నగర్ స్టోర్ అయితే నాకు చాలా ఇష్టం. A Star నగర్లో ఉన్న బ్రాంచ్ ఏమో దుపట్టాస్కి ఇష్టం, ఇక్కడేమో అన్ని ఫ్యాబ్రిక్స్ నచ్చుతాయి. సో ఇక్కడ నేను శారీ పైనకి సెట్ అయ్యే బ్లౌజెస్ వెతుకుతున్నాను అనమాట ఫస్ట్. సో ఏంటంటే మా మమ్మీకి శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మా మమ్మీకి స్టిచ్ చేపిస్తాను, సపరేట్గా నేను బ్లౌజ్ తీసుకుంటాను. అండ్ ఆల్సో మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేస్తాను ఆ బ్లౌజ్ని. నేను యాక్చువల్లీ ఒక వ్లాగే చేయాలనుకుంటున్నా సపరేట్గా నా బ్లౌజ్ కలెక్షన్స్ది. సో ఇక్కడైతే నాకు ఈ మిర్రర్ వర్క్ క్లాత్ చాలా నచ్చింది, బట్ టూ ఎక్స్పెన్సివ్ ఉండే, 800 మీటర్ ఉండే. అండ్ ఆల్సో ఇక్కడ వేరే దుపట్టా, ఎల్లో కలర్ దుపట్టా తీసుకున్నాను, దానిపైకి ఫ్యాబ్రిక్ వెతుకుతున్నాను. ఇది వచ్చేసి రా సిల్క్లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా సిల్క్ ఉంటాయి. ప్యూర్ రా సిల్క్ వచ్చేసి మనకి 800 or 850 మీటర్ ఉంటుంది. నార్మల్ రా సిల్క్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది, బట్ 80 రూపీస్ మీటర్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ లైక్ బ్లౌజ్ ఎక్కువసార్లు యూజ్ చేయను అని చెప్పేసి 80 రూపీస్ మీటర్ రా సిల్క్ తీసుకున్నాను అనమాట. సో అది కూడా కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది, బట్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది రా సిల్క్ అండ్ ప్యూర్ రా సిల్క్కి. మేబీ ఇలా చూపిస్తే మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు, సో దట్ నేను ఇంటికి వెళ్ళాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి ఏది మ్యాచింగ్ తెచ్చుకున్నాను అని. అండ్ వేసుకున్నాక పిక్చర్స్ కూడా పెడతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నాకు ఇక్కడ స్టాఫ్ అయితే చాలా నచ్చుతుంది, బికాస్ దే ఆర్ లైక్ వెరీ ఫెమిలియర్ టు మీ, చాలా బాగా చూపిస్తారు. నేను వెళ్ళగానే స్టోర్కి వెళ్ళగానే మేడం ఇది తీసుకుంటారా అది తీసుకుంటారా మ్యాచింగ్ ఇట్లా చూపించేస్తారు, బికాస్ ఆ స్టోర్కి చిన్నప్పటి నుంచి వెళ్తున్నా అనే ఫీలింగ్ అనమాట నాకు. ఇక్కడ నేను పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను, వెడ్డింగ్స్లో ఏదైనా యూజ్ అవుతుందా అని, ఏదైనా డ్రెస్ డిజైనర్గా స్టిచ్ చేయించుకుందామని చూస్తున్నాను అనమాట. సో ఈ పికాక్ డిజైన్స్ వచ్చేసి లైక్ 350 అలా మీటర్ ఉండే. సో బెస్టే అనిపించింది, అలా తీసుకొని స్టిచ్ చేయించుకోవడం కూడా బెస్టే. అంటే మొత్తం డ్రెస్ 10,000-15,000లో అయిపోతుంది, లైక్ మంచి డిజైనర్ డ్రెస్సే. సో ఈ స్టోర్కి వెళ్తే మనమే డ్రెస్సెస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మ్యాచింగ్ చూపించండి అంటే చూపించేస్తారు. సో ఇక్కడ స్టాఫ్ని చూపిస్తున్నాను అనమాట నా వ్లాగ్లో, మీరు వ్లాగ్ చేస్తారు కదా అని తెలుసు అనమాట వాళ్ళకి. సో అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్ చూడడానికి వచ్చాను. ఇది రా సిల్క్లోనే, బట్ సాఫ్ట్ సిల్క్ లాగా, కాటన్ రా సిల్క్ లాగా. సో ఇది 100 or 150 మీటర్ ఉండే. సో ఇది కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి బెస్టే అనిపించింది. సో ఇక్కడ నేను చూపించే బ్లూ కలర్ టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్, అంబ్రెల్లా టాప్ స్టిచ్ చేయించుకోవడానికి. ఆల్రెడీ ఇక్కడ 3 మీటర్స్ 2 మీటర్స్ కట్ చేసింది ఉంటుంది అనమాట, సో అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నా షాపింగ్ అయితే ఫైనల్లీ అయిపోయింది, గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇది జస్ట్ 1 డే షాపింగ్ మాత్రమే మీకు రికార్డ్ చేసి చూపించాను, ఇంకా చాలా షాపింగ్ మిగిలిపోయి ఉంది. సో ఇంటికి వెళ్ళాక ఏమేమి తెచ్చుకున్నానో అని చూపిస్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అదే అనమాట, ఇంతకుముందు మీరు చూసిందంతా నేను షాపింగ్ చేసింది. సో ఇప్పుడు నేను ఏం తెచ్చుకున్నానో అవన్నీ చూపిస్తాను, బట్ అంతకన్నా ముందు నేను మీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, బికాస్ ఇన్స్టాలో నాకు ఈరోజు 50K ఫ్యామిలీ అయ్యింది. ఇది నేను ఏ రోజు అప్లోడ్ చేస్తానో తెలీదు ఈ వీడియో మాత్రం, బట్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి నేను ఇది రికార్డ్ చేసి మరీ పెట్టుకుంటున్నా. ఫ్యామిలీకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను, అండ్ మీ అందరికీ. మీరు కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అండ్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. బక్కగా అయ్యాను, ఏమైనా బక్కగా ఏం అవ్వాలి, కానీ ఫేస్ కొంచెం డల్గా కనిపిస్తుండొచ్చు, బికాస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను షాపింగ్కి వెళ్తూనే ఉన్నా. బిజీ ఇన్ పెళ్ళి షాపింగ్ మామూలుగా ఉండదు కదా, మా ఆడపడుచు పెళ్ళంటే నాదే ఉంటుంది సగం హడావిడి. ఆబ్వియస్లీ నేనే ఇంట్లో ఎప్పటికీ చిన్న లైక్ ఫెస్టివల్ అయినా ఫుల్ హడావిడి చేస్తాను. ఇప్పుడు నేను షాపింగ్లో ఏమేమి తెచ్చుకున్నాను అండ్ మెయిన్ నార్సింగ్ నుంచి ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. నేను ఆర్కే కలెక్షన్స్ నుంచి 3 శారీస్ పిక్ చేసుకున్నాను, మీరు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూస్తుంటారు, బట్ స్టిల్ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఆ శారీస్, బికాస్ నాకు చాలా నచ్చింది. వావ్, దిస్ ఇస్ సో ప్రిటీ, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ, నాకైతే చాలా నచ్చింది బేసికలీ. సో నచ్చి చూడగానే తీసేసుకున్నాను. ఇది యాక్చువల్లీ పట్టుకొని వేరే శారీస్ చూద్దామనేసి ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఇట్లా పట్టుకొని ఉండే, వేరే శారీస్ చూద్దామని. అప్పటికి చాలామంది చూస్తున్నారు, బాగుంది ఈ శారీ ఎక్కడుంది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో అమ్మో ఈ శారీ పైన అందరి కన్ను ఉంది అని చెప్పేసి ఇంకా నేను తీసేసుకున్నాను. జార్జెట్ అంటారు అనుకుంటా, సో ఇది జార్జెట్ క్లాత్, వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎవరి హెల్ప్ లేకుండా శారీ కట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి 3,500 పడింది. సో యా 3,500, ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో మంచి వాళ్ళ వెడ్డింగ్ అయిపోయాక ఎక్కడైనా లైక్ ఇలానే టెంపుల్స్ కానీ ఎక్కడైనా వెళ్తే వేసుకోవడానికి ఈజీగా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని తీసుకున్నాను ఈ శారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ కలర్. యాక్చువల్లీ అసలు దివ్య లైట్ కలర్ ప్రిఫర్ చెయ్యదు, बट दिस टाइम रेड कलर प्रिफर चेसी सो दीन प्राइस वच्चेसी 2600 पड़िंदी इदी कोंचम ऑर्गान्जा टाइप सो सारी मोत्तम लाइट कलर उंदी काबट्टी इलांटी ब्राउन शेड लो डार्क ब्राउन शेड लो नेनु नर्सिंग नुंची ओक फैब्रिक तेच्चुकुन्नानु अन्नमाट ब्लाउज कोसम सो इंदुलो वच्चिन ब्लाउज एमो मा मम्मीकी स्टिच चेपिस्तानु सो वेरे सेपरेट ब्लाउज नेनु वाडुकुंटानु अन्नमाट नेनु ए सारी तीसुकुन्ना मम्मी कूडा सेट अय्येला तीसुकुंटा बिकाज नेनु वन्स कट्टेसिनाक नाकु मल्ली एट्लागो कट्टाली एप्पुडो कड़ता सो अप्पटिलोपु मम्मी कट्टेस्तदी अनि चेप्पेसी मम्मी कूडा కొంచెం సెట్ అయ్యే సారీస్ నేను తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తా బాగా ఈ సారీ పైకి ఇలాంటి డార్క్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఆబ్వియస్లీ సారీ లైట్ కలర్ ఉంది కాబట్టి ఇలాంటి బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతది అండ్ ఆల్సో ఇది ఫ్లోరల్ లాగా వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ మీరు వీటన్నిటి లుక్స్ చూడాలి అంటే నేను Instagram లో ఫాలో అవ్వాలన్నమాట మమ్మీకి సారీ బట్ నేను మీకు చూపిస్తున్నాను ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మమ్మీకి లేవంట సో మమ్మీకి కొంచెం ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం సో इधी सारी कोंचम स्टिफ सारी है वालक ऑब्वियसली चिन्न चिन्न फंक्षन्स अभी भी वस्तुंटाई यूज अवुतदी तीसेसुकोम्मा अनि चेप्पा इंदुलो ब्लाउज बागुच्चिंदी एक्चुअली इंदुलो अयिते ग्रीन कलर रेड कलर चाला कलर्स उन्नाई सो मम्मीकी इला ऑरेंज कलर लेदु अंटे तीसुकुंदी सो नेक्स्ट सारी ई सारी अयिते नाकु चाला नच्चिंदी इदी हल्दी इवेंट की यूज अवुतदनि तीसुकुन्नामु आ सारी अयिते चाला बागुंदी येलो कलर अंड ब्लू सो इदी कूडा ब्लाउज बागुच्चिंदी आई एम सॉरी गाइस नेनु ओपेन चेसि चूपिंचट्लेदु मीकु ओक आइडिया अयिते वच्ची उंटदी इला चूस्ते सो इप्पुडु नेनु नर्सिंग नुंची एमेम तेच्चुकुन्नानो चूपिस्तानु अदि मात्रम मीकु चाला चाला यूस्फुल अवुतदी सो ई सारी తీసుకున్న నర్సింగ్ లో 545 పడింది నాకైతే కలర్ తెలుసుగా కలర్ చూడగానే నచ్చేసింది బ్లౌజ్ కలెక్షన్ కూడా చేయాలి బికాజ్ నేను ఒక్క బ్లౌజ్ ని మల్టిపుల్ సారీస్ పైకి యూస్ చేస్తూ ఉంటా సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతది సో నేను చూపిస్తే దీని పైకి సెట్ అయిపోతది అండ్ ఆల్సో వేరే దాని పైకి కూడా వేయొచ్చు గోల్డ్ కలర్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉంటని सो इधी ब्लाउज स्टिच చేయించుకోవాలి इधी सारी सारी అయితే నాకు చాలా నచ్చింది ఐ యామ్ లిటరల్లీ లైక్ వెయిటింగ్ ఇది నేను మేబీ ఉగాది అప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను సో ఆబ్వియస్లీ ఉగాదికి కొత్త సారీ కట్టుకొని ఫోటోస్ దిగాలి కదా ఈ సారీ నేను ఏస్ట్రావ్ నగర్ నర్సింగ్ లో తీసుకున్నాను సారీ 300 పడింది నాకైతే వెరీ బెస్ట్ అనిపించింది బికాజ్ ఒక సారీకి సారీ కట్టేసుకొని నెక్స్ట్ టైం నేను డ్రెస్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను లైక్ లాంగ్ గేరా డ్రెస్ ఓన్లీ ఫ్యాబ్రిక్స్ చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఏమేం తెచ్చుకున్నాను ఎలా డిజైన్ చేయించుకోబోతున్నాను చెప్తాను మీకు క్లియర్ గా ఈ నర్సింగ్ స్టోర్ కి మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలానే తీసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఇది ఈ చున్నీ తీసుకున్నా దిస్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ కాటన్ చున్నీ సో ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అన్ని ఇట్లా లైట్ లైట్ కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్నమాట దీని పైకి నేను ఇలాంటి వైట్ తీసుకున్నా సో ఈ ఫ్యాబ్రిక్ ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను బ్రైట్ కలర్స్ చాలా ప్రిఫర్ చేస్తా బట్ ఈ మధ్య నాకు ఎందుకో వైట్ చాలా నచ్చుతుంది ఒకసారి నేను వైట్ డ్రెస్ వేసుకొని డిన్నర్ కి వెళ్ళా అన్నమాట సాయితో సో సాయి 2-3 టైమ్స్ అన్నాడు నీకు వైట్ చాలా బాగుంది దివ్య వైట్ చాలా బాగుంది దివ్య అని సో ఫిక్స్ అయిపోయినా అన్నమాట వైట్ డ్రెస్ తీసుకోవాలి అనేసి సో ఇది చున్నీ అండ్ ఇది డ్రెస్ సో ఈ వైట్ డ్రెస్ వచ్చేసి ప్లెయిన్ వైట్ స్టిచ్ చేయించుకుంటాను పైపింగ్ గ్రీన్ అలా ఏం పెట్టాను బికాజ్ నేను ఫ్యూచర్ లో గ్రీన్ చున్నీ కాకుండా లైక్ మల్టిపుల్ చున్నీస్ వేసుకోవచ్చు కదా లైక్ చాలా వేస్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వైట్ డ్రెస్ ని సో ఇది నేను 3 మీటర్స్ తీసుకున్నాను వైట్ కూడా కాదు ఐఎమ్ సారీ అప్పటి నుంచి నేను వైట్ అంటున్నా సో ఇదైతే వైట్ కాదు ఇదైతే క్రీమ్ అనమాట మంచి క్రీమ్ కలర్ సో వైట్ అయితే చాలా ప్యూర్గా ఉంటుంది కదా వైట్ కాదు ఇది మంచి క్రీమ్ కలర్ డ్రెస్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను ఎందుకో నాకు నచ్చింది అంటే జస్ట్ 2 మీటర్స్ తీసుకున్నాను క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది సో వెరీ స్మూత్ అండ్ లైట్ వెయిట్ నీ లెంత్ వరకు టాప్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఈ ఫ్యాబ్రిక్ తోటి సో ఇప్పుడు నేను చూపించేదైతే నాకు చాలా చాలా నచ్చింది చూస్తున్నారా ఎంత బాగుంది దీనిపైన డిజైన్ అంటే నేను పట్టుకున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందో సో లైక్ చూడీదార్ లాగా స్టిచ్ చేయించుకుందామని చూడీదార్ ఆర్ లైక్ అనార్కలి టాప్ ఎలా వస్తే అది బట్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం నచ్చి తీసేసుకున్నాను దీని పైకి మంచి చున్నీ అంటే బ్రైట్ కలర్ పింక్ చున్నీ కూడా కొంచెం హెవీగా ఉండేలాగా సో నైట్ పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ ఏవైనా వెళ్ళొచ్చు డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చి తీసుకున్నాను ఇది మీటర్ వచ్చేసి 800 పడింది బ్లౌజ్ కి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఏదైనా సరే డార్క్ కలర్ సారీ వేసుకున్నప్పుడు ఇలాంటి లైట్ కలర్ బ్లౌజ్ కూడా యూస్ చేస్తే చాలా బాగుంటది బికాజ్ దీనిపైన మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి మనం సెపరేట్ గా బ్లౌజ్ కి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ సో నేను మీకు వీడియోలో ముందే చూపించాను ఇది ఓపెన్ చేయాలనిపించింది అప్పటి నుంచి వేసుకొని చూడలేదు అసలు తీసుకొచ్చింది నుంచి చున్నీ చాలా బాగుంది అంటే చిన్న చిన్న పార్టీస్ కి ఇలా చున్నీ వేసుకొని డీసెంట్ గా రెడీ అయ్యి వెళ్తే చాలా బాగుంటది నాకు డ్రెస్సింగ్ ఎలా ప్రిఫర్ చేస్తానంటే అది ఎట్ ద సేమ్ టైం స్టైలిష్ గా ఉండాలి ఎట్ ద సేమ్ టైం డీసెంట్ గా ఉండాలి సో అలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను కొన్ని చున్నీస్ చూసాను నార్సింగ్ లోనే కొంచెం హెవీ వర్క్ స్టోన్ వర్క్ హెవీగా వచ్చేసి ఉంటాయి అదైతే నేను అసలు ప్రిఫర్ చేయలేకపోయా బికాజ్ అది వేసుకున్న అంత లుక్ ఉండదు ప్రైస్ అయితే సేమ్ ఉండే బట్ వేసుకున్న లుక్ ఉండదు కొంతమంది ఏమనుకుంటారంటే దీనికి ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చేసింది ఇది కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనుకుంటారు బట్ అలాంటి అసలు ప్రిఫర్ చేయకండి దీన్ని ఆర్గాన్జా చున్నీస్ అంటారు సో దీనిపైకి నేను ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను అంటే టాప్ ఎలా ప్రిఫర్ చేయాలి అనేసి సో టాప్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ అంటే ఆరెంజ్ కాదు రెడ్డిష్ ఆరెంజ్ లాగా ఉంది ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవాలనుంది సో ఇన్ ఫ్యూచర్ ఈ టాప్కి మేబీ లైక్ బ్లూ కలర్ చున్నీ కూడా వేస్తుండొచ్చు లైక్ పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ ఏది సెట్ అయితే అది వేసుకుంటా అనమాట సజెస్ట్ చేశారు నాకు కూడా ఇదే నచ్చింది బికాజ్ పింక్ అయితే చూస్ చేసుకోలేను పింక్ ఆల్రెడీ బేబీ పింక్ తీసుకున్నా కాబట్టి ఆల్సో నా దగ్గర ఇంకో పింక్ డ్రెస్ కూడా ఉంది సో ఇలాంటి ఆరెంజ్ డ్రెస్ అయితే లేదు సో మనం ఎప్పుడు తీసుకున్నా కొంచెం ఆలోచించండి అనమాట మన దగ్గర ఏది లేదు ఏది ఉంది ఎలాంటి ఫ్యాబ్రిక్ లేదు ఎలాంటిది ఆల్రెడీ వాడేసాం అలాంటివి చూసి తీసుకోండి చున్నీ అయితే చాలా బాగా వచ్చింది నాకన్నా పొడవే ఉంది ఫస్ట్ టైం చున్నీ చూపించాలనుకుంటున్నా ఎల్లో కలర్ చున్నీ సో ఈ చున్నీ వచ్చేసి కాస్ట్ 820 పడింది మంచి ఎల్లో కలర్ ఇది నేను మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు అంటే ఆఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు ఈ చున్నీని సో అంత పెద్దగా ఉంది అండ్ ఆల్సో డిజైన్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది సో దీనిపైకి నేను ఇలాంటి బ్లూ కలర్ ప్రిఫర్ చేశాను బ్లూ అయినా డార్క్ బ్లూ కలర్ నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చూడగానే నచ్చేసింది ఎల్లో చున్నీకి మ్యాచ్ అయ్యేవి చూపించండి డార్క్ కలర్స్ లో అని చెప్పాను ఫస్ట్ ఈ బ్లూయే చూపించారు అదేందో తెలీదు నాకు బ్లూ ఇష్టం అని తెలుసో ఏమో వాళ్ళకి సో ఇలాంటి ప్లెయిన్ ది ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన వర్క్ వేపిద్దాం అనుకున్నా ఆబ్వియస్లీ ఎంత జస్ట్ సింపుల్ మగ్గం వర్క్ అయినా వాళ్ళు 2000 నాట్ 1500 ఛార్జ్ చేస్తారు సో అదేదో నేను ఫ్యాబ్రిక్కే పెట్టేస్తే అయిపోతుంది కదా అనుకున్నాను సో ఫ్యాబ్రిక్కే ఓవరాల్ డిజైన్ వస్తుంది మనకి చాలా నచ్చింది సో ఇది డెఫినెట్లీ ఎల్బో హ్యాండ్స్ అండ్ మంచి నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటా సో ఈ బ్లూ అయితే పిచ్చిగా నచ్చేసింది నాకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని ఉంది సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోలో నేను ఆర్కే కలెక్షన్స్ అండ్ నార్సింగ్ నుంచి ఏమేమి ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను శారీస్ తెచ్చుకున్నాను అవన్నీ చూపించాను సో ఇంకా వెడ్డింగ్ షాపింగ్ కొంచెం ఉంది అంటే చూపించేది ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా సో వెడ్డింగ్ షాపింగ్ ఇంకా ఏమేమి తెచ్చుకున్నానో కమింగ్ బ్లాగ్స్ లో మీకు చూపిస్తూ ఉంటాను అవన్నీ చూడాలి అంటే మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్